హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ వన్న, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. గత కొన్నేళ్లుగా ప్రేమలో వ్యవహరిస్తున్న నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం మహాబలిపురంలో గ్రాండ్ గా జరిగింది. అయితే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత విఘ్నేష్ దంపతుల ఫోటో షూట్ జరిగింది. అయితే శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సినీ నటి నయనతార ఆమె భర్త విఘ్నేష్ తో కలిసి ఆలయ పరిసరాలతో పాటు మాడ విధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా అది ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఫోటోషూట్లో భాగంగా వీరిద్దరితో పాటు కెమెరామెన్లు అసిస్టెంట్లు కూడా చెప్పులు షూలు వేసుకుని తిరిగారు. ఈ నేపథ్యంలో నయనతార విఘ్నేష్ జంటపై అలాగే ఫోటోషూట్ చేసిన వారిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని టీటీడీ పేర్కొంది. తిరుమల మాడవీధుల్లో నయనతార దంపతులు పాదరక్షకులు ధరించడం, ఫోటోషూట్ నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారి బాలరెడ్డి న్యాయ నిపుణుల సలహాతో నయనతార దంపతులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నయనతార పాదరక్షలు ధరించి తిరుమాడ వీధుల్లో నడిచారని విమర్శలు రావడంతో తీతేదే అధికారులు స్పందించారు. అయితే ఈ ఘటనపై విజిలెన్స్ అధికారి బాలరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాడ విధుల్లో నయనతార పాదరక్షలు ధరించడం దురదృష్టకరమన్నారు. ఆలయం ముందు ఫోటో షూట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాతో నయనతారపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఫోటోషూట్ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నయనతార పాదరక్షలు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనన్న బాలరెడ్డి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. And subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.